ఎడుకొచ్చుడు గారు, డీవియేషన్ చేయకపోతే ఇవన్నీ రావు. డీవియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి, బడ్జెట్ మీదే మాట్లాడండి. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. స్పీకర్ సార్, నేను మీ మాట మీద గౌరవం పెట్టి స్పీకర్ సార్, ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంటన్నర నుంచి నేను మీ మాటలు వింటున్నాను. నేను మీరు మీరు డీవియేషన్ కాకండి, బడ్జెట్ పైనే మాట్లాడండి. మీరు బడ్జెట్ పైనే మాట్లాడండి. స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఆగండి ఆగండి. స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఇప్పుడు గంటన్నర అంటున్నారు. గంటన్నరలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, జూపల్లి గారు, కోమటిరెడ్డి గారు, ఐదుగురు మంత్రులు మనిషికి 3 సార్లు లేస్తే ఇక నేను గంటన్నరలో నేను ఏం మాట్లాడినట్టు? ఈజ్ ఇట్ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష? ఒకటి. రెండవది అధ్యక్ష, ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా, కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్. ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు? ఎస్, యు ఆర్ హాఫ్ నాలెడ్జ్ ఫెలో. హరీష్ రావు గారు, ఐ విల్ టెల్. ఆ మాటను విరమించుకోండి, ఆ మాటను విరమించుకోండి. ఓకే, మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి, నాకు అభ్యంతరం లేదు. రైట్ అధ్యక్ష, ఆ పదాన్ని తొలగించండి. సార్, ఆయనకు హరీష్ రావు గారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్, ఆకారం పెరిగింది అని అసలు నాలెడ్జే లేదని ఆకారం పెరిగింది. ఆయన నాలెడ్జ్ ఎక్కడ సార్? ఆయన ఒక డమ్మీ మినిస్టర్, ఆయన డమ్మీ అల్లుడు. ఆయన ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు, ఆకారం మెరుగాకనే సరిపోదు, బుద్ధి ఉండాలి. దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా? మీ మామ అన్నాడా లేడా? తప్పు చెప్పు, మీ మామ అన్నాడా లేడా?